తొట్టు తొట్టు ఇల్లులు ఎంతకంటే 100 రెట్లు రేట్లు ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందని అయితే నేను అనుకోలేదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. అదే ప్రైజ్ అంటే నెక్స్ట్ సార్, ముందు అసలు యూనిటీ గొప్పతనం గురించి చెప్పుకున్న తర్వాత అదే సో విత్తనం ఏంటి, సమైక్యమైన విత్తనం నాటడం అదే మొక్క వచ్చింది. మెమరీ నడితే మెమరీ వస్తుంది, కోపం నడితే కోపం వస్తుంది. డబ్బులు వేస్ట్ చేసుకుందాం అంటే వేస్ట్ అని వేస్ట్ అయిపోదు. సమైక్యం అంటే ఏంటి, దిస్ ఇస్ ద గ్రూప్ సేమ. నువ్వెంత నువ్వెంత అనుకుంటే దాని బతుకు ఎంత అంటే సేమ్ అంత. సేమ నువ్వు నేను కలిస్తే దాని బతుకు కొండంత. ఎలాగా వీడొక్కడు ఏం చేయగలడు చెప్పండి, వీడొక్కడు ఏం చేయగలడు చెప్పండి. బట్ ఎంతమంది ఉంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారు, వీడు ఏం చేయగలడు, డాక్టర్ ఫోన్ చేయగలరా, తలనొప్పిస్తా టాబ్లెట్ ఇవ్వగలరా, మొన్న మీ స్టీల్ ప్లాంట్కి వచ్చినట్టు ఎవరికో రక్తం లేదని ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా నా కార్లో ఉండగానే గబ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 
దట్ ఈజ్ నథింగ్ బట్ కలిసి ఉంటే కలదు సుఖము. చీము నుంచి మనం నేర్చుకోవాలి. అనకొండ కింద చీమ పడితే ఏమవుతుంది? మాట్లాడండి రా. అనకొండ కింద చీమ పడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. చీమ చచ్చిపోతుందా? చీమలన్నీ కలి అనకొండను పట్టుకుంటే ఎవరు చేస్తారు? అనకొండ. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ గా అంటే బతుకు చీమంత కలిస్తే అనకొండను ఒక డీకోలకే శక్తి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సమైక్య అపార్ట్మెంట్ 95 ఫ్లాట్లు మహమ్మారి పడతారు కొట్టడానికి, కొట్టుకోవచ్చు. సో కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడితో ఆగదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుందండి. వ్యక్తితో స్టార్ట్ అవుతుంది, తర్వాత వ్యక్తుల సముదాయం, తర్వాత వ్యవస్థ అవుతుంది, తర్వాత అది చెప్పలేని పొజిషన్కి అవుతుంది. ఎలాగవుతుందో చూద్దాం. తర్వాత నేను క్లాస్కి వస్తాను. లివ్ టుగెదర్, నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను, అది సమైక్యత అంటే. నీకు నువ్వే, నాకు నేనే, ఎవరు కూడా ఆడదే. దాని ఏమంటాం? అయి నాకు తెలుసు అంత పొగరు, అహంకారం. ఆ అహంకారం ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఒకసారి నేను అను బాబు సందీప్. నేను చిన్నవాడు. నేను అను. నేను సందీప్. నువ్వు సార్? నేను. నేను. అందరూ నేనండి. నేను. నాకు తెలుసు. తెలుసు. ఆడు అక్కడే మిగులుతాడు. నాకెవరి సహకారం అవసరం లేదు. ఏమయ్యాడు? వాడు అక్కడే ఉంటాడు. ఆటో కొద్దే తీసుకెళ్లి వాళ్ళు కేర్ 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 అంటే కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ఎవడో ఉండడు. అంబులెన్స్ ఫోన్ చేయడం కూడా ఎంతమంది చదవండి. ఎవరితో కలవరు, అందరినీ అనుమానిస్తారు, అప్పులు ఎక్కువ, మొహమాటం, ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఆందోళన, పరువు ప్రతిష్ట అంటారు. ఏమంటారు? ప్రతిష్ట. మా ఇంట వంట లేదమ్మా అటువంటివి. చూద్దాం మార్గం చూడండి. నేను ఒకసారి మీరు రండి పైకి. ఈయన ప్రెసిడెంట్ గారు, రైట్? ఈయన ఏమనుకున్నారు? సెక్రటరీ ఎవరు ఇక్కడ స్టెమ్స్ కి? రైట్ రండి. ఫస్ట్ ఈయన ఏమనుకున్నారు? నేను అనుకున్నారు. ఏమనుండ సార్? నేను అనుండ సార్? నేను. మీరు అందరూ అనొద్దండి. నేను అనండి. నేను అనండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రండి అక్కడికి. రావాలి, త్వరగా రావాలి. అంటే ఇక్కడ వైఫ్ హస్బెండ్లే లేరా? రైట్ ఇది బాగుంది, ఇది బాగుంది, చక్కగా రెండు రెండు. మీరు కూడా రావచ్చండి రెండు. మరి అంటే ఆ గొప్పతనం మీకు తెలియాలంటే సైకాలజీలో డెమోన్స్ట్రేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లేస్ తక్కువ ఉంది కానీ ఎవరి వైపు వాళ్ళ దగ్గర పెట్టండి. ఇద్దరు ఫ్రెండ్స్ రండి. నువ్వు రావే, నీ ఫ్రెండ్ని తెచ్చుకో. నేను రండమ్మా. నేను. ఇద్దరు ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్ని తెచ్చుకో. రైట్. ఇద్దరు శత్రువులు రండి. పఠనాన్ని నేను అనమ్మా. నేను. కొంచెం పక్కకు వస్తారా? వెలుగు కొంచెం అడ్డాలండి, అడ్డాలండి. ఇప్పుడు మీతో నువ్వు నేను అనండి అమ్మా. మీరు మీరు. నువ్వు నేను. నువ్వు నేను. నెక్స్ట్ స్టెప్ ఏమైంది చెప్పండి. నువ్వు నేను. నేను ప్లస్ నువ్వు. చేసుకోండి మనవాడి. మనం ఎవరి వాళ్ళు అక్కేసుకోండి, పక్కన వాళ్ళు అక్కేసుకోండి. మనం అండి. మనం. రైట్. నెక్స్ట్ స్టెప్ చూడండి.
మనం మనం కలిస్తే అయిందా? జనం జనం కలిస్తే ప్రపంచం. ఎలా ఉండాలి? అందరూ చేసేటండి పైకి. ప్రపంచం అంటే ఫ్యూచర్ మీద ఏమవుతుంది? అదే సమైక్య దేవన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 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 అన్నాడంటే అహంకారి పొగరబోతు. అక్కడ ఉండి బస్సు మళ్ళా చదవండి. సమైక్యం. నేను నేను నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నేను ఇలాగ అంటాం. ఉయ్ అనవండి. ఉయ్ అంటే జనం మనం, జనం మనం. నేను ప్లస్ నువ్వు ఎక్కువ మనం, మనం ప్లస్ మనం ఎక్కువ జనం, జనం ప్లస్ జనం ఎక్కువ ప్రపంచం. ఏ లెవెల్కి వచ్చింది మంది ఇప్పుడు? ప్రపంచం లెవెల్కి వచ్చిందా లేదా? మనం దాటిపోయాం. అదే సమైక్య జీవనం, సౌందర్యం. అందరూ బాగుండాలి. ఇక్కడ ఒక్కరు బాగుండడం కాదు, అందరూ బాగుండాలి. సో లీవ్ టుగెదర్, గ్రో టుగెదర్ అనండి. మీరు కూడా గ్రో టుగెదర్. కొన్ని చేతి లేవలేదు, అక్కడ ఉండిపోతారు. ఇంకా నేను అనుకుంటున్నారు వాళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంకో పద్ధతిలో చూద్దాం. సమైక్యం. నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. ఒకసారి అందరు గట్టిగా నిండా సారి. నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. అదే సమైక్య జీవన సౌందర్యం. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన సమైక్య అదృష్టం. ఊరికి వచ్చేస్తుంది 13 లక్షలకి ఇల్లు. అదృష్టమా కదా అది కదా? ఎంతమంది చెప్పాను ఈ విషయం? మళ్ళీ మనం కదా పక్కలు కూడా మనం వాళ్ళకు కూడా అదృష్టం ఇవ్వాలి. కొంత స్వార్థము సొంత స్వార్థం కొంత మానికి పొరుగు వాడికి సేవ చేయబో. రేపటికెళ్ళ చేసేది అన్నది ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు కలబెట్టు. సొల్లుకోవాలి సన్నాసం అదవా. అరే పిల్లలారా కూర్చోండి, లేకపోతే నా దగ్గరికి వచ్చాను, మనందరం కలిపి క్లాస్ చేద్దాం. నెక్స్ట్. సో ఇవన్నీ ఏంటి?